ఇప్పుడు నెలవారీ మనం వాడే ఈ మెన్స్ట్రల్ ప్యాడ్స్ మూలన క్యాన్సర్ రావటం అనేది కూడా ఏమి లేదమ్మా కాకపోతే మేము చెప్పేది ఏంటంటే దాదాపు నాకు తెలిసి మరి ఇది లెక్క తప్పేమో తెలీదు రెండు వేల టన్నులు మరి మనం ఇక్కడ జనరేట్ చేస్తున్నామండి అందరం కలిసి ఆ మెన్స్ట్రల్ ప్యాడ్స్ ఎంత వేస్టేజ్ జనరేట్ చేస్తున్నాం అందుకని రీయూజబుల్ ప్యాడ్స్ మనందరం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందండి మన దేశంలో అది వాడుకుంటే చాలా రక్షణ దీని మూలాన క్యాన్సర్ రానే రాదండి ఇప్పుడు పాత తరంలో వాడేది చాలా మంచిదండి అదేనండి చెప్పేది అదేంటంటే వాళ్ళు వాష్ చేసుకునే పద్ధతి వాళ్ళకి అప్పట్లో చాలా కష్టంగా ఉండేది పాపం చిన్న ఇల్లు ఉండేయండి ఒకటి రెండు గదులు ఉండేవి వాళ్ళకి బిడియంగా ఉండేది మరి ఆరేస్తే అందరూ చూస్తారని ఇప్పుడు మనకి చక్కగా అన్ని పరికరాలు వచ్చినాయి టెక్నాలజికల్గా అట్లానే వేడి నీళ్ళల్లో మరి దానిలో కావాల్సిన షోడా అనివ్వండి సర్ఫ్ అని అలాంటివన్నీ పెట్టుకుని మనం వాష్ చేసుకుని ఎండలో మరి ఆరబెట్టి ఆ డ్రై చేసిన ప్యాడ్స్ని యూస్ చేయటం చాలా చాలా మంచిది అలాగే దాన్ని మీరు కుక్కర్ అందరం వాడతాం కదండి దీనికి ఒక చిన్న కుక్కర్ మీరు కొనేసుకుని దానిలో ఒక పాత్రలో ఈ ప్యాడ్స్ పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేదాకా పెట్టినప్పుడు ఈ ప్యాడ్స్ అయ్యి మళ్ళీ రీయూజబుల్ అవుతుందండి అలాగే రెండు మూడు లేయర్స్ ఇచ్చి మన చంటి పిల్లలకి ద్వరకు చేసేవాళ్ళం కదండి ట్రయాంగిల్గా కానీ అలా చేసి వాడేవాళ్ళం కదా ఏ స్త్రీకి అంటే మన బాడీ షేప్ నుంచి మనకి కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుందనేది మనం కుట్టించేసుకుని రెండు మూడు పొరలుగా దళసరిగా దాన్ని వాడేసుకుని వెంటనే దాన్ని తీసి నీళ్ళలో పడేసి అంటే డ్రై అవ్వకుండా దాన్ని నీళ్ళల్లో పెట్టేసి వేడి నీళ్ళల్లో తర్వాత మనం వాడే డిటర్జెంట్స్తో వాష్ చేసుకున్నాక ఇందాక మీకు చెప్పినట్టుగా చిన్న కుక్కరు మీరు ఒక ఆరు వందలతో కొనుక్కుని సపరేట్గా దాంట్లో పెట్టుకుని ఒక గిన్నెలో అది పెట్టి మూత పెట్టి ఐదారు విజిల్స్ మీరు వచ్చేటట్టు పెట్టుకుంటే రెడీ అయిపోతాయండి మీకు నెక్స్ట్ మంత్ యూసేజ్కి ఇది ఎక్కడ కూడా కంటామినేట్ అవ్వదండి మనకి కూడా చాలా హైజీనిక్గా అనిపిస్తుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ